సత్యవంతుని స్వరము మానవాళికి వరము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము సత్యవంతుని స్వరము మానవాళికి వరము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము సత్యవంతుని స్వరము మానవాళికి వరము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము సత్యవంతుని స్వరము మినిస్ట్రీ సమర్పించు సత్యవంతుని స్వరము అనే కార్యక్రమను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభునామమున శుభములు. మీకు జరుగుతున్న మేలులు స్వస్థతలు మాకు లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని సేవలో బాగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి దైవ సందేశం విందాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినుచున్న ప్రేక్షకులకు ఈ 12వ మాసము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. మరొకసారి క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం మనందరికీ దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి లెక్కలేనని స్తోత్రములు, వందనాలు. వెనుకకు తిరిగి చూసుకుంటే 11 మాసంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఆపదలు, ఎన్నో భయంకరమైన వ్యాధులు, నేనైతే మరణమునకు దగ్గరగా వెళ్ళి ప్రభు కృపచేత ప్రభు నన్ను రక్షించి కాపాడి మరొకసారి ప్రభు సన్నిధిలో నిలబడడానికి నాకు దేవుడు ఈ భాగ్యం దయచేశాడు. టీవీ ముందు కూర్చున్న వారందరినీ కూడా దేవుడు రక్షించి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుష్తో ఆరోగ్యంతో నింపినందుకు దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగూ ఎంతోమంది బంధకాల్లో కట్లలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తాము. వారి బంధకములు, కట్లు, అస్వస్థతలు, వారి అనారోగ్యము, ఎంతోమంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు, ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చిన్నారు, అలాగే పక్షవాతంతో బాధపడుతున్నారు, యాక్సిడెంట్ అయ్యి యవనస్తులు, అలాగే క్యాన్సర్తో, ఎయిడ్స్తో బాధపడుతున్నారు. ఇలాంటి భయంకరమైన వ్యాధులతో ఇంకెంతోమంది ఎన్నో ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ క్రిస్మస్ సంతోషం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి తన వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచడానికి మనందరం కూడా ప్రభువును మనం వేడుకుందాము. ప్రతి ఒక్కరి మీద ప్రభు తన కృప కుమ్మరించడానికి మనందరం కూడా ప్రార్థన చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మా దగ్గరికి ఒక సహోదరి చంద్రకళ అనే సాయిరామ్ స్కూల్ టీచరు వచ్చింది. అయితే ఆమెకు 5 ఏళ్ల పాప ఉన్నది. ఒక మగబిడ్డ కావాలని నేను పోయిన నెల ఆమె సాక్ష్యం చెప్పాను. అయితే ఈ మాసము ఆమె సాక్ష్యమే చెప్పుతున్నాను. ఎందుకనగా చర్చికి వచ్చిన తర్వాత, ప్రార్థించుకున్న తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడు. పిండము ఎదగటం లేదని, అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఆమె 3 నెలల వరకు మాకు కనబడలేదు. తర్వాత వచ్చిన తర్వాత అమ్మ నేను ఇప్పుడు 6th మంత్ అని చెప్పింది. అయితే నేను ఎంతో సంతోషపడ్డాను. దేవుడు ఆమెకు మంచి ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చాడు. తన గర్భంలో ఉన్న శిశువు కూడా ఎదుగుతున్నందుకు దేవునికి స్తోత్రం. 8th మంత్ ఆమె డెలివరీకి వెళ్ళింది. అక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది, రేపు నాకు సిజేరియన్ అమ్మ, మీరు ప్రార్థన చేయండి అని. అయితే ఉదయం మళ్ళీ ఫోన్ చేసింది. చేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన రోజు ఉదయమే 4గురికి సిజేరియన్స్ అయిన తర్వాత 3గురికి మగబిడ్డలే పుట్టారు. కానీ ఈ సహోదరికి ఆడపాపనే పుట్టింది. అది కూడా ఎలాగున్నదంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అన్నట్టు. అనగా గ్రహణం పడితే ఎలాగూ లిప్ సెపరేట్ అయ్యి లోపల ప్యాలెట్ కూడా సెపరేట్ అయ్యి ఎలాగున్నదో అలాంటి బిడ్డ పుట్టింది అన్నట్టు. పుట్టడం ఆడపిల్ల, తర్వాత ఈ ఫామిటీతో పుట్టిందని చాలా ఏడ్చి వారికి ఇంకా ఏడవడానికి కూడా ఓపిక లేదంట. ఎందుకనగా ఆమెనేమో క్రిస్టియన్, వాళ్ళ భర్తనేమో హిందూ. అయితే ఎందుకు నాకు ఇలాంటి జరిగింది, నేను ఎంతో ప్రార్థన చేశాను, సంఘం అంతా ప్రార్థన చేశారు కదా, నాకెందుకు ఇలాగ జరిగిందని, ఇంకా నేను దేవుణ్ణి నేను నమ్ముకోను, ఈ దేవుణ్ణి నేను విడిచిపెట్టేస్తాను అని ఆ తర్వాత పాపను కూడా ఎక్కడనో విడిచిపెడతానని ఆమె నిర్ణయించుకున్నదంట. నిర్ణయించుకొని అలాగో ఒక 5th డే రాగానే ఆ 5th డే తన భర్తను పిలిచి ఆయనకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఆ లిస్ట్ లో పేరు వచ్చిందంట. అప్పుడు ఆమె చాలా ఏడ్చి దేవునికి స్తుతులు చెల్లించి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, ఇంత గొప్ప దేవుని దీవెనను ఇస్తావని నేను అనుకోలేదు, మా పాపనే ఇలాగ పుట్టిన కానీ నా పాప నాకు అదృష్టము అని చెప్పి ఆమె నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇలాగ అయిందని ఆ చెప్పే వరకు ఆమె ఎంతో ఏడుస్తుంది. పాపకు 6 నెలలప్పుడు ఆమెకు ఆపరేషన్ అంట. అంతవరకు ఆమె ఆరోగ్యంగా ఉండి చక్కగా మిల్క్ తీసుకుంటూ బిడ్డ ఆరోగ్యవంతురాలి. ఆ 6th మంత్ మనకు ఆమెకు ఆపరేషన్ అయ్యి ఆమె కూడా నార్మల్గా ఉండడానికి మనందరి ప్రార్థన ఆమె కోరుతుంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు తన భర్త కూడా అంటున్నాడంట, ఆయన హిందూ అయ్యుండి కూడా, నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నేను కూడా నీ మార్గంలో నడుస్తానని ఆయన ఒప్పుకున్నాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు, అలాంటి అద్భుతాలు చేసే దేవుడు, అలాంటి వరాలు ఇచ్చే దేవుడు, అలాంటి దీవెనలు ఇచ్చే దేవుడే మన దేవుడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరం కూడా క్రిస్మస్ బహుమానం గురించి మనం నేర్చుకుందాం. 1986 నుంచి 2003 వరకు నేను సౌదీలో పనిచేశాను. అయితే అక్కడ ఆ 1986 నుంచి ఫిలిపినీ వాళ్ళు చాలా మంది ఉండేది నర్సెస్. అయితే వాళ్ళు ఈ మోనితా గిఫ్ట్స్ అని చాలా చక్కగా వాళ్ళు సెలబ్రేట్ చేసేది. మనకి ఎలాంటి గిఫ్ట్ అని అంటే, నాకు ఏ గిఫ్ట్ తెచ్చారో వారు నాకు తెలియదు, వారు డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ వచ్చి నాకు ఆ గిఫ్ట్ ఇచ్చేదన్నట్టు. అయితే నేను ఎన్నడూ కూడా అనుకోలేదు. ఒక చక్కని వాల్ క్లాక్ ఇచ్చారు, అది కూడా ఆ పిట్ట బయటకు వచ్చేసి అది పాట పాడేది, అది చక్కగా బెల్స్ కొట్టేది అన్నట్టు. నేను ఎంతో సంతోషపడ్డాను. అప్పుడు అది చాలా రేర్ అలాంటి గిఫ్ట్స్ ఇచ్చినందుకు. అలాగే వాళ్ళ ఈ సిస్టమ్ చూసి నేను ఎంతో సంతోషపడేదాన్ని. అంటే మన దగ్గర కూడా గిఫ్ట్స్ అలాగ ఉన్నవి, కానీ అలాగ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ అందరు కూడా కేరింతలు కొడుతూ అలాగ మనకు తెలియని గిఫ్ట్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. కానీ ప్రభువు దేవదేవుడు మనల్ని ప్రేమించి పరలోకం నుండి ఈ గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? 1 తిమోతి 1 అధ్యాయము 15వ వచనంలో చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవరిని? పాపులను రక్షించడానికి, నీతిమంతులను రక్షించటకు కాదు, పాపులను రక్షించడానికి. అనగా పాపులంటే ఎవరు? చూడండి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు. అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని. అందుకనే ఆయన పాపులను రక్షించడానికి, అంటే సర్వమానవాళి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని 1 తిమోతి 3వ అధ్యాయము 15-16 వచనం చూస్తే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. సశరీరుడుగా అనగా మంచి దేహంతో, మనలాగంటి పాప దేహాలతో కాదు ఆయన ప్రత్యక్షమాయనని అక్కడ వ్రాసింది. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-9 చూస్తే, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరంను అమర్చితివి, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడని అంటే, నీవు బలియు అర్పణ కోరలేదు, కానీ నీ చిత్తం చొప్పున నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తం నెరవేర్చడానికి నాకొక శరీరాన్ని అమర్చితివి. ఆయన శరీరాన్ని అమర్చిన తర్వాత అందులోకి ఆత్మరూపుడుగా దిగి వచ్చిన నా యేసయ్యకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు పుడతాడండి దేవుడు, ఎక్కడ పుడతాడండి దేవుడు అని అంటారు, కానీ ఆయన జగత్తు పునాది వేయబడకంటే ముందే ప్రభువు ఆయనను నియమించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. 1 పేతురు 1 అధ్యాయము 20వ వచనంలో చూస్తే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడ్డాడు, కానీ కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కన్య మరియ ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాం. సర్వమానవాళి పాపంతో నిండి ఉండగా ఆయన జన్మించాడు ఈ భూమి మీద. అలాగే కాకుండా ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు అంటున్నారు. అనగా అది యేసయ్యకే సాదృశ్యం. ఒకని జన్మదినం అనగా ఆయన జన్మదినానికి అక్కడ ఉన్న వాళ్ళే ఆనందపడ్డారు. పరలోకంలో దేవుడు ఆనందపడ్డాడు, దూతలు ఆనందపడ్డారు, క్రిందికి దింపబడ్డారు. అలాగే గొర్రెల కాపలు, జ్ఞానులు, సుమేయను ప్రవక్త, అలాగే కన్యమరియ, యోసేపు, అలాగే అన్న ప్రవక్తని, వీరందరూ కూడా సంతోషపడ్డట్టే చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఫరో, తర్వాత అతనితో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డట్టు మనం చూస్తున్నాం. ఆయన మరణము, ఆయన సర్వ మానవాళికి రక్షణ వచ్చింది. చూడండి ఆయన రావటం ఎంత గొప్ప భాగ్యము. ఆయన రాంది, ఆయన మరణించలేడు, ఆయన మరణించాడు. మరణించడమే కాకుండా ఆయన సమాధి చేయబడ్డప్పుడు ఆయన ఆత్మ పాతాల లోకానికి వెళ్ళి ఆయన పరిశుద్ధులను చెరను చెరగా పట్టుకొని వెళ్ళాడు. 3 లోకములకు ఆయన ఒక్కడే దేవుడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడంండి 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం చూస్తే, చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. అలాంటి వరమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మన మాటల్లో మనం వివరించలేము, మనం ఆయనను వర్ణించలేము. చెప్పశక్యం గాని ఆయన వరము, ఆయన క్రిస్మస్ బహుమానంగా మనకు దొరికాడు. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి గొప్ప ఆనందము, గొప్ప కానుక, గొప్ప బహుమానము, గొప్ప దీవెన. యోహాను సువార్త 3:16 మనందరికి తెలిసినదే. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియన్ విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాను. విశ్వాసముంచువాడు నశింపక, ఆయనను విశ్వాసముంచువాడే నశించకుండా పరలోక రాజ్యం చేరుతున్నాడని ప్రతి మానవుడు ఆయన నమ్ముకోవాలి. ఆయన నేనే మార్గం అంటున్నాడు, నేనే ద్వారం అంటున్నాడు. ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన ద్వారంగా ఉన్నాడు. ఆయన గేటు తెరిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, లేదా మనం నరకానికి వెళ్తాం. ఇది సత్యం అందరూ గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఆయనను విశ్వసించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడని చూడండి. ఇక్కడ యేషయా గ్రంథము క్రీస్తుకు పూర్వము 740 యేషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడనని ఆయన ప్రవచిస్తున్నాడు. దేవుడు ఈ మానవ లోకంలో మానవులందరూ కూడా గొర్రెల వలె దారి తప్పిపోయినప్పుడు, అలాగే మనందరూ కూడా నశించిపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఈ నశించిపోతున్న లోకాన్ని వెదకి రక్షించడానికే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడుదల చేయుటకై తన అద్వితీయ కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మనం ఎలాగున్నాము అలాగే నువ్వు నశిస్తున్నావా, లేదా నువ్వు దేవుణ్ణి రక్షణ పొందుకుంటున్నావా, దేవుల్లో ఆనందిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని రోమా 3:11 ఇంతకు ముందు మనం చదువుకున్నట్టు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. ఎక్కడున్నాడు దేవుడు అని ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, హిమాలయాలకు వెళుతున్నాం, తపస్సులాగా చేస్తున్నాం, అయినా కానీ ప్రభువు దొరకటం లేదు. కానీ నీవు విరిగి నలిగిన హృదయం, దేవునికి ఇష్టమైన బలి, అలాంటి తగ్గింపు గుణంతో, అలాంటి కన్నీటితో నువ్వు వెతుకుతవే, నీ ముందే ఆయన నిలబడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయము అనగానే సమూయేలును పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు, నీతో మాట్లాడతాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అందరూ త్రోవ తప్పి ఏకముగా నశించి, అలాంటి నశించిన వారి కొరకు ప్రభువు మనల్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. అలాగే చూడండి, క్రిస్మస్ అంటే సాధారణంగా మనం పిండి వంటలు, క్రొత్త బట్టలు, గృహాలంకారములు అని మనం తలస్తున్నాం. కానీ నిజానికి అది ఎంతో సంతోషకరమైన దినము, పాపపు చీకట్లు తొలగిపోయిన దినము. ఆ పాపపు చీకటి తొలగిపోయిన తర్వాత మనం ఎవరితోనైనా మనసు కష్టం ఉందనుకోండి, వాళ్ళతో మనము సమాధానం, ఎప్పుడైతే మనం సమాధానం పడతామో మన లోపల ఎంతో సంతోషం, ఎంతో విముక్తి, మనకు విడుదల, బంధకాలన్నీ కూలిపోయినట్టే. కానీ ఎప్పుడైతే మనకి పాపపు చీకటి తొలగిపోయాయో అది ఎంత సంతోషకరమైన దినము. అందుకనే లూకా సువార్త 2:10-11 ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, ఇది ఒక్కరిద్దరి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ వాక్యం మనం చదువుకుంటే నేడు 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 అని అంటున్నాడు. అసలు యాక్చువల్ గా చూస్తే జగత్తు పునాది వేయబడకంటే ముందే ఆయన నియమింపబడ్డట్టు మనం చూస్తున్నాం. ఏలైనగా మనకు శిశువు పుట్టనని మనం ఎప్పుడు పాత నిబంధనలో చూస్తున్నాం. కానీ ఇక్కడ నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అనగా మనం ఎవరమైతే రక్షణ తీసుకుంటున్నామో, ఎవరమైతే యేసులో విశ్వాసం ఉంచుతున్నామో అదే దినము మన హృదయంలో ఆయన జన్మిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో జన్మిస్తున్నాడో అప్పుడే మనకు రక్షణ దినము, అదే సంతోషకరమైన దినం, అదే క్రిస్మస్ పుట్టిన రోజు. మొట్టమొదటిగా దేవుడు ఈ బహుమానం ఏంటనగా దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాను. క్రిస్మస్ సందేశంలో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించానని, యేసుక్రీస్తు మనకు దైవానుగ్రహమే అని యోహాను 3:16 నేర్చుకున్నాం. అలాగే ఇట్టి చెప్పశక్యము గాని దేవుని వరమును గూర్చి దేవునికి స్తోత్రం అని దేవుడు మానవాళికి ఎన్నో ఈవులను అనుగ్రహించాడు. మనకు ఆకాశంను, భూమిని, సూర్య చంద్రులను, నక్షత్రంను, అలాగే మనకు తినడానికి తిండి, మనకు త్రాగడానికి నీరు, మనం కట్టుకోవడానికి బట్టలు, మనకు వెలుగును, మనం పడుకోవడానికి రాత్రి కాగానే చీకటి, నక్షత్రాలు, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటన్నిటి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనగా ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి తన ఈవులను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మనమేమి ఆయనకు చెల్లిస్తున్నాము? ఒక్కసారి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఆకాశము నక్షత్రాన్ని బహుకరించిందండి. ఆయన ఈ భూమి మీద జన్మించగానే ఆకాశము ఒక నక్షత్రాన్ని బహుకరించిందండి. అయితే ఆ నక్షత్రం ఏంటనంటే క్రిస్మస్ సందేశాన్ని, అనగా దావీదు పట్టణంలో బెత్లెహేములో ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడని అప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులు జ్ఞానులైనటువంటి వారు ఆ నక్షత్రాలను చూచి ఆ నక్షత్ర జ్ఞానాన్ని పట్టి ఇక్కడ ఎవరో రాజు పుట్టారని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే రాజు కాబట్టి రాజుల ఇళ్లలో పుడతారని యెరూషలేము రాజు దగ్గరికి హేరోదు దగ్గరికి వెళ్ళి వారు అడిగినట్టు మనం చూస్తున్నాం. నక్షత్రం బెత్లెహేము దగ్గరకు నడిపిస్తుంది కానీ వారు తప్పుగా నడిచి తన జ్ఞానాన్ని వారు ఆధారం చేసుకుని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఎంతో మంది 2 సంవత్సరాల లోపు మగ పిల్లలు చంపబడ్డానికి వారు కారకులయ్యారు. మన సొంత జ్ఞానం మనం ఉపయోగించక దేవుని జ్ఞానమును, అలాగే ఒక నక్షత్రము ఆకాశం బహుకరించింది, ఆ నక్షత్రం నడిపిస్తున్నట్టు దానికి మాటలు రావు, చూపులు లేవు, అయినా కానీ అది జ్ఞానులైనటువంటి వారిని బెత్లెహేముకు ఆ పశుల పాక దగ్గరికి నడిపించినట్టు మనం చూస్తున్నాం. కానీ వారు నడిచి వచ్చే వరకు బాలుడైన యేసు ఆ పశుల పాకలో లేడు, ఆయన ఇంటిలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 24:17 చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించును, అనగా ఇశ్రాయేల్లో ఆయననే నక్షత్రము, ఆయన నక్షత్రంగా మనకు దయచేయబడ్డాడు. ప్రకటన 22:16 నేను ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నానని ప్రభువే మాట్లాడుతున్నాడు. ఈ నక్షత్రము జ్ఞానులకు మార్గం చూపింది కానీ ఇళ్ల మీద మనం పెట్టుకుంటున్నాం, కానీ ఆ స్టార్ మన హృదయంలో జన్మించాలి, మన హృదయంలో అది వెలగాలి. ఆ నక్షత్రపు వెలుగు అనగా యేసయ్య నక్షత్రంగా ఉన్నాడు, అలాగే ఆయన ప్రకాశించు వేకువ చుక్క వల్ల ఉన్నాడు. ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశిస్తే చీకటి అనేది ఉండదు, చీకటి గుణాలు ఉండవు, ఎవరి మీద ఈర్ష్య అసూయ ద్వేషం అనేది ఉండదు. దానియేలు గ్రంథము 12:3 చూస్తే నీతి మార్గం అనుసరించి జీవించినట్లు అనేకులను దేవుని వైపు త్రిప్పవలసిన వారమై ఉన్నాము, అనగా జ్యోతుల వలె మనం అనేకులను దేవుని తట్టు త్రిప్పవలసిన నక్షత్రముల వలె మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవదిగా పశువులు పాకను బహుకరించాయంట. నోరు లేని పశువులు పాకను బహుకరించాయి. సత్రంలో స్థలము లేదని యేసయ్య జన్మించినప్పుడు మనుషులు ఆయనకు స్థలము ఇవ్వటం లేదు. ఒక అతను వచ్చి అడుగుతాడు, అయ్యా నీవు ఎక్కడున్నావు, నేను నీవు ఉండిన స్థలం నేను చూస్తానంటే యేసు ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటా కూడా స్థలము లేదని ఆయన పరిచర్య చేసేటప్పుడు వారికి చెప్పినట్టు మనం చూస్తున్నాం. అలాగా ఆయనకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు, ఆయన పుట్టినప్పుడు కూడా ఆయనకు సత్రంలో స్థలం లేదు. మన హృదయాల్లో ఆయనకు స్థలం ఉన్నదా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అంటున్నది, క్రీస్తునే మెస్సియా వస్తాడని నేను ఎరుగుదును అంటున్నది. ఆమె ఎప్పుడైతే విశ్వసించిందో ఆ మెస్సియాను నేనే అని అంటున్నాడు, ఆమెకు ప్రత్యక్షపరచుకున్నాడు, ఆమె స్థలం ఇచ్చింది. అప్పుడు సమరయులు ఏమంటున్నారు అని అంటే, అయ్యా అని వచ్చి మా దగ్గర 2 దినములు ఉండమంటున్నారు. ఆయన వెళ్ళి ఆ ఊరిలో 2 దినములు ఉండి ఊరు వారందరినీ రక్షించుకున్నాడు. ఒక సమరయ స్త్రీ ద్వారా ఊరంతా కూడా రక్షింపబడ్డది. దయ్యాలు పట్టిన వాడు గెరాసేనులో దేశస్థుడు యేసు ప్రభువును చూచి, అయ్యా నన్నెందుకు బాధించడానికని వచ్చావా, కాలం రాకమునిపే మమ్మల్ని ఎందుకు బాధపరుస్తున్నామని దయ్యాలు అరిసినప్పుడు మేము ఆ పందులలోనికి పోతామని అవే పర్మిషన్ అడుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ దయ్యాలు ఆ సేనా దయ్యం పట్టిన వాళ్ళ నుంచి వెళ్లిపోయి ఆ 2000 పందుల లోపలికి పోయినప్పుడు ఆ పందులన్నీ కూడా ఆ నదిలో పడి ఊపిరితిరగక చచ్చిపోయాయి. అప్పుడు ఆ ఊరి వారందరూ వచ్చేసి ఆయనను వెళ్ళిపోమంటున్నారు. చూడండి, గెరాసేనుల దేశస్థులు యేసయ్యకు వారి దగ్గర స్థలం లేదన్నారు. వారి ఊరు నుండి వారి దేశం నుండి ఆయనను వెళ్ళిపోమ్మనగానే ఆయన ఒక క్షణంలో అక్కడ నుండి దోణి ఎక్కి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రభువును మనం చేర్చుకుంటామో ఆయన మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. నీవు వెళ్ళిపోమంటే ఆయన ఒక క్షణంలో వెళ్ళిపోతాడు, కానీ మనకు నిత్యము నరకమే మనకుంటుంది. పశువులు ఆ పాకను బహుకరించాయి, అనగా ఒక ప్రక్కకు జరిగి ఆయనకు స్థలం ఇచ్చాయి. పశువులు, నోర్లేని పశువులు ఆయనకు స్థలం ఇచ్చాయి. మన హృదయం కూడా ఆ పశువుల పాకవలే కల్మషంతో నిండి ఉన్నది. ఎప్పుడైతే ఆ కల్మషాన్ని తీసేస్తామో, ఆ దుర్గంధంను తీసేస్తామో, ఆ దుర్గుణాల నుంచి మనల్ని విడిపిస్తాడో దేవుడు, అప్పుడు ఆయనకు మన హృదయమే ఆ పశువుల తొట్టిలాగా పశువుల పాకలాగా అయిపోతుంది. ఆ స్థలము ప్రభుకు ఆరాధన స్థలంగా అయినట్టు మనం చూస్తున్నాం. పశువుల పాక ఆరాధన స్థలంగా ఉన్నది, ఇక్కడ మన హృదయం కూడా ఆరాధన స్థలంలాగా ఉండాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. నాలుగవది పరలోక సైన్యము క్రిందికి దింపబడ్డది. పరలోకమేమో ఆయన సైన్యాన్ని కిందికి దించి దేవునికి స్తుతి గీతాలు ఆలాపిస్తున్నారు. మనం కూడా సంతోషంతో క్రిస్మస్ అంతా కూడా ఈ నెలంతా కూడా మన స్తుతి గీతాలు కృతజ్ఞతాస్తుతులు ఆయనకు అర్పించి ఆయనను మహిమపరచాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని బహుమతులు గ్రంథంలో మనం పరిశీలిస్తాం. 4వది పరలోక సైన్య సమూహము. 5వదిగా మొదటి రాజులు 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఇక్కడ రాజు మరి రాజుకు ఇచ్చిన బహుమానం ఉన్నది. అయితే సొలొమోను రాజు హీరాము దగ్గర దేవదారం రాణులు సరళ వృక్షంలో కొంత బంగారము ఆ మందిరం కట్టే వరకు ఆయన నగరు కట్టే వరకు రాజైన హీరాము రాజైన సొలొమోనుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన గల్లే ప్రదేశమందున్న ఈ 20 పట్టణాలను సొలొమోను రాజు రాజైన హీరాముకి ఇచ్చాడు. అప్పుడు అవి చూడడానికి రాజైన హీరాము వచ్చి సహోదరుడా నీవు నాకు ఇచ్చిన ఈ బహుమానము ఏ పాటిది, ఇది సారవంతమైనది కాదు, ఇది నాకు నిష్ప్రయోజనమని అందుకనే దానికి కాబూల్ అని పేరు పెట్టారని మనం నేర్చుకుంటున్నాం. రాజు ఇంకొక రాజుకి ఇచ్చిన బహుమానము నిష్ప్రయోజనమైంది. ఇక్కడ ఆరవదిగా రాణి రాజుకి ఇచ్చిన బహుమానం ఎలాగుందంటే షేబా దేశపు రాణి అక్కడ భూ దిగంతంలో నుంచి వచ్చి సొలొమోను రాజు జ్ఞానమును గురించి విన్నది. విని ఆమె 240 మణుగుల బంగారము బహువిస్తారమైన గంధవర్గము రత్నములు ఎవ్వరూ ఇవ్వనంతగా ఆమె ఇచ్చి ఆమె రికార్డు సృష్టించిందంట. అంత గొప్ప బహుమానము ఆమెకి ఇచ్చింది. ప్రేమపూర్వకంగా ఇచ్చిన బహుమానము ఆయన స్వీకరించినట్టు మనం చూస్తున్నాం. అలాగే ఏడవదిగా మనుషులు దేవునికి ఇచ్చిన బహుమానం. మనుషులు అనగా జ్ఞానులు యేసుప్రభువుకు ఏమి బహుమానం ఇచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళము. ఆయన బంగారము దేవత్వానికి గుర్తు, సాంబ్రాణి కూడా ఆయన ఆరాధించడానికి గుర్తు, బోళమేమో ఆయన మరణానికి గుర్తు, ఆయన మరణించేందుకు ధూప ద్రవ్యాలు వేయడానికి, సాంబ్రాణి ఇవన్నీ ఇచ్చి ఆయనను పూజించారు. పూజించడానికని వచ్చారు కానీ ఆయనను చూడగానే ఆ స్థలము ఆరాధన స్థలంగా మారిపోయింది. నీవు నేను కూడా ప్రభువుకి ఏమిస్తున్నాము, ఏమిచ్చి ఆయనను ఆరాధిస్తాము? చూడండి, దేవుడు మానవునికి ఇచ్చిన బహుమానం. ఎనిమిదవది రాజుకి ఇచ్చిన బహుమానం నిష్ప్రయోజనమైంది, రాణి రాజుకి ఇచ్చిన బహుమానము ప్రేమపూర్వకమైంది, అలాగే మనుషులు దేవుడికి ఇచ్చిన బహుమానము భక్తిభావంతో కూడినది. కానీ నాలుగవదిగా వీటన్నిటికంటే అతీతమైంది, అనంతమైంది క్రీస్తు అనే బహుమానము దేవుడు భూమి మీద మనుషులందరి కొరకు ఆయనను ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా ఆయనను సిలువ రాను మీద ఆయన చనిపోవలసిగా ఆయన కోరాడు. ఎందుకనగా రక్తం లేనిదే పాపము క్షమించబడదు. ఆయన పరిశుద్ధ రక్తంతోనే మన పాపములు క్షమించబడుతున్నవి, విమోచించబడుతున్నవి. అందుకనే చెప్ప శక్యం గాని ఆయన వరమునకు స్తోత్రంలని, అలాగే ఆయన అపరిమితమైన వరము కొరకు స్తోత్రంలని యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చునని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా మారని బహుమానం. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమలో ఆయన స్వభావంలో మార్పు లేదు. తర్వాత ఆయన నాలుగవదిగా అడగని బహుమానంగా ఉన్నాడు. అంటే ఎవరు కూడా అడగలేదు. యెషయా గ్రంథం 7:10 ప్రవక్త అంటున్నాడు రాజును, దేవుని నువ్వు బహుమానం అడుగుమంటున్నాడు. ఏమని అడుగుమంటున్నాడు అని అంటే అది ఊర్ధ్వలోకమంతా ఎత్తైనదైనా పాతాళ లోకమంతా లోతైనా నా పర్వాలేదు, నీవు అడుగుమంటున్నాడు. అప్పుడు ఆహాజు రాజు అంటున్నాడు, నేను దేవుని శోధించనని, అనగా దేవుని నేను ఏమి అడగను, దేవుని నేను ఏమి శోధించనని. రాజు అడగలేదు, ప్రవక్త అడగలేదు, నీవు నేను అడగని బహుమానము యేసుక్రీస్తు. చెప్పశక్యం గాని ఆయన వరము అనగా నేనే ఒక సూచనిస్తున్నాను, ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని. మనం అడగని బహుమానము ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు నిరంతరము తోడుగా ఉంటాడని. నీ కష్టాల్లో, నీ సుఖాల్లో, నీ సంతోషంలో, నీ దుఃఖంలో, నీకు సమస్త విషయంలో ప్రభు మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తున్నాడు. ఎమ్మాయి గ్రామంలో వారిద్దరు ఎంతో బాధతో క్లేయోపా ఇంకో శిష్యుడు వెళుతుంటే మధ్యలో నిలబడి వారికున్న కలవరంను తీసేశాడు, వారికున్న ఆ కన్నుల పొరలను తీసేశాడు. ఈయన యేసు కాదా అని చెప్పేసి వారు ఆయనను గుర్తుపట్టేటట్టు చేశాడు. అలాంటి ఇమ్మానుయేలు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. ప్రతి ఒక్కరం కూడా యేసుక్రీస్తును ఈ బహుమానం మనం అడిగింది కాదు కాబట్టి దేవుడే తన ఉచితమైన కృపను బట్టి మానవాళికి ప్రసాదించిన మహా గొప్ప భాగ్యం కొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరం కూడా ప్రభువును ఆరాధించి ఆ పశువుల పాకలోని విడిచిపెట్టకుండా, బాలయేసని బాలుడుగానే ఆయన ఉంచకుండా, మనం పాలు త్రాగేవారం కాదు, మనం గట్టి ఆహారం తినే వాళ్ళము. ప్రతి ఒక్కరం కూడా వాక్యం అనే లోతైన అర్థంలోకి వాక్యాన్ని మనం చదవాలి, దాని సారాన్ని వెదజల్లాలి. ప్రతి ఒక్కరం కూడా ఆ అర్థమును తెలుసుకొని ఎంతో మంది ఆత్మలను ఆయన కొరకు మనం త్రిప్పే బిడ్డలుగా, రక్షించే బిడ్డలుగా ప్రభు మనల్ని చేయడానికి ప్రభు మనందరిని ఆశీర్వదించను గాక. ఈ క్రిస్మస్ సంతోషం మనందరూ కూడా దేవుడు దయచేసి, ఎంతమంది దుఃఖంలో ఉన్నారో, రోగంతో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, మోడుబారిన జీవితాలతో ఉన్నారో, అలాగే గర్భఫలాలు లేకుండా ఉన్నారో, గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో, ఇంకా ఉద్యోగం లేకుండా ఉన్నారో, ఆర్థిక సమస్యలు, ఇంకా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు, వారి కట్లు విప్పి ప్రభు ప్రతి ఒక్కరికి కూడా దేవుడి సంతోషం దయచేసి అందరూ కూడా దేవుని మహిమపరిచేలాగున ప్రభు మనందరిని ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమ్మ పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రములు వందనాలు. మరి ఒక క్రిస్మస్ మాకు వచ్చింది. క్రిస్మస్ అనే ఈ పదము కూడా బైబిల్లో లేదని ఎంతో మంది అంటున్నారు. కానీ మీరు ఈ భూమి మీదకి వచ్చారు, ఆ పరలోకాన్ని విడిచిపెట్టారు, మీరు రిక్తులుగా దాసుని స్వరూపం ధరించుకొని వచ్చారు. మాకు బహుమానంగా ఇవ్వబడ్డ మీరు నో వాక్యాలు మీరు మాకు అనుగ్రహించారు. మీరు బహుమానంగా ఇవ్వబడ్డందుకు మీకే స్తోత్రాలు వందనాలు. సర్వ మానవాళి పాపంతో కప్పబడి ఉంటుండగా మీ రక్తంతో మమ్మల్ని కడగడానికి, మీరు సిలువలో మరణించడానికి మీరు వచ్చినందుకే మీకే స్తోత్రాలు వందనాలు. ఒకని జన్మదినం కంటే ఒకని మరణ దినమే మేలు అంటున్నారు. ఆ మరణ దినం కొరకు తన సర్వలోక పాపాలు క్షమించబడ్డవి. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు తమ పాపములు కడుగుకొని నిత్య రాజ్యంలో వారసులవుతున్నారు. అలాంటి భాగ్యం దయచేయండి. రక్షణ బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. టీవీ ముందు కూర్చొని ఎంతో ఆశతో మీ తరచు చూస్తున్నారు, వాక్యాలు వింటున్నారు. ఈ క్రిస్మస్ సందర్భంలో ఎన్నో వాక్యాలు వింటున్నారు. వింటున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన మేళ్లను ఈవులను దయచేయండి. ఆ హృదయంలో ఉన్న ప్రతి బంధకాలను కట్లను తెంపివేయండి. మీరే హృదయంలో జన్మించమని ప్రార్థిస్తున్నాను. పశువుల పాకని ఆ హృదయం కల్మషంతో నిండిన దాంట్లో మీరు ఎప్పుడైతే చోటు చేసుకున్నారో ఆ పశువుల పాక ఆరాధన స్థలంగా మారింది. మా హృదయం కూడా ఆరాధన స్థలంగా మారి ఎల్లప్పుడూ మిమ్మల్ని మాయపరిచే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి. ఎంతో మంది కొట్టుమిట్టాడుతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి మీరే సహాయం దయచండి. అన్నింటిలో విజయం దయచండి. ఇంకా రక్షణ లేకుండా వారందరూ కూడా రక్షణ దయచండి. ఈ క్రిస్మస్ సంతోషము ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి హృదయంలో మీరు జన్మించి ఈ సంతోషం అందరికి ఇచ్చి అందరు కూడా మీ నామను గొప్ప చేసే బిడ్డలుగా వాడుకోమని నా ప్రార్థన పరిశుద్ధులు చేసుకుని ప్రతిఫలం దయచమని మహిమా గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచుతున్నాను తండ్రి. ఆమేన్. ఒక ప్రకటన అండి. డిసెంబర్ 10కు సెకండ్ సాటర్డే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దు మైలారంలో విమెన్స్ క్రిస్మస్ జరగబోతుంది. ముఖ్య ప్రసంగికురాలుగా నేను వెళ్తున్నాను. దగ్గర దగ్గర ఉన్న వారు, తెలిసిన వారందరూ కూడా అక్కడికి రండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. మీకున్న ఇరుకులు, ఇబ్బందులు, అలాగే మూడు వర్ణ జీవితాలు, అలాగే గర్భఫలం లేకుండా ఉన్నవారు, ఏవైనా సమస్యలు ఉంటే అక్కడ మీరు ప్రార్థించుకోండి. మీరు నూనె తెచ్చుకోనండి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎంతో మంది గర్భఫలం పొందుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకొని దేవుని వాక్యం విని మహిమపరుస్తూ సంతోషంతో వెళ్ళాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆ సంఘం కొరకు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో ఆనందించడానికి, దేవుని కార్యం గొప్పగా జరగడానికి మీరు ప్రార్థించాలని నేను నా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మీరందరూ ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ సంతోషం మీ అందరూ కూడా దేవుడు దయచేయను గాక. ఇంతవరకు మీరు విన్న దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలు పొందారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక ముందు కొనసాగించబడాలని ఆత్మీయంగా, ఆర్థికంగా మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే మాకు సంప్రదించవలసిన మా చిరునామా సత్యవంతుని స్వరము, బెతెస్దా మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 8-3-231/A/304 శ్రీకృష్ణ నగర్, యూసఫ్గూడ, హైదరాబాద్. మా సెల్ నంబర్స్ 9346 902818, 9347 583059. My house number 04023548836.